వెల్కమ్ టు గాయత్రి నందుస్ కిచెన్। ఇవాల్టి రెసిపీ మీల్ మేకర్ తో టేస్టీ టేస్టీ బిర్యానీ అండి। హెల్తీగాను ఉంటుంది, టేస్టీగా ఉంటుంది। నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యారంటే మీల్ మేకర్ బిర్యానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు। టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్తీగాను ఉంటుంది। ముఖ్యంగా మనకి మీల్ మేకర్లో నాన్ వెజ్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ ఇందులో ఉంటాయి। వెజిటేరియన్గా మనం ఎక్కువ తీసుకోవచ్చు, ఎలా తీసుకున్నా హెల్త్కి మంచిది। నేను ఇక్కడైతే మీల్ మేకర్ ఒక కప్పు తీసేసుకొని ఇందులో బాగా తెల్లపెట్టుకున్న వాటర్ని ఒక 2 కప్పులు వేసుకున్నానండి। ఇలా వేసేసుకొని స్పూన్తో ఒకసారి ప్రెస్ చేసుకోండి, అంటే మీల్ మేకర్ అనేది పైన తేలుతుంటుంది కదా। ఇలా వాటర్ అంటే స్పూన్తో ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే, కొంచెం డిప్ చేసుకున్నట్లుంటే తొందరగా వాటర్ అనేది పీలుస్తుంది। అందువల్ల ఇలా చేసుకొని కరెక్ట్గా ఒకే ఒక నిమిషం పెట్టుకోండి। తర్వాత ఇందులో మొత్తాన్ని వాటర్ అంతా డ్రైన్ చేసేసి చూపిస్తున్న విధంగా పక్కన చేసుకోండి। ఈ వేడి నీళ్ళుగా ఉంటాయి కాబట్టి ఇందులో చల్లనీళ్ళు యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేసుకోకుండా మీడియంగా ప్రెస్ చేసుకోండి। ఇలా ప్రెస్ చేసుకొని మీల్ మేకర్ అంతా వాటర్ ఏం లేకుండా డ్రైన్ చేసుకుని ఒక కప్పులో పెట్టేసుకోండి। ఇప్పుడు వెడల్పుగా ఉండే ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి। మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే ఆ ప్రెషర్ కుక్కర్లో 1 టీ స్పూన్ నెయ్యి, అదేవిధంగా 2 టీ స్పూన్లు నూనె, ఇలా ఆయిల్ వేసేసుకొని కొద్దిగా వేడెక్కాలి। ఇలా వేడెక్కుతుండగానే లవంగాలు 3, దాల్చిన చెక్క చిన్న ముక్కలు 2, మరాఠీ మొగ్గలు 4, అదేవిధంగా దీన్ని కలపసి అంటారు, ఇది బిర్యానీలో ఎక్కువ వాడుతుంటాం। ఇలా వేసేసుకొని యాలకి కొంచెం దంచినట్టుగా 1 వేసుకోండి, అదేవిధంగా బిర్యానీ ఆకు 1 తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి। ఇందులో సోంపు 1 టీ స్పూన్ వేసేసుకోండి। ఈ మసాలా దినుసులన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ 1 తీసుకొని సన్నగా పొడవుగా తరుక్కోండి। ఇలా స్లైసెస్గా తరుక్కుంటేనే టేస్ట్ అని బాగుంటుందండి। ఇలా బిర్యానీ కానీ వెరైటీ రైసెస్కి ఇలా స్లైసెస్గా తరుక్కుంది కొద్దిగా ఫ్రై అవుతుండగానే పచ్చిమిర్చి 1 సన్నగా పొడవుగా తరుక్కోండి। ఇలా తరుక్కున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు వేసేసుకోండి। చిన్న టీ స్పూన్తో 2, పెద్ద టీ స్పూన్ అయితే 1 సరిపోతుందండి। ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకోండి। ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మీల్ మేకర్ని వేసేసుకోండి। వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి। ఈ ప్రాసెస్ అంతా కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోండి। ఇలా వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇందులోనే గరం మసాలా పొడి 1 టీ స్పూన్ వేసుకోండి। వేసుకున్న తర్వాత ఈ మీల్ మేకర్ పేస్ట్కి బాగా అంటే మనకు పుల్లగా కారంగా బాగా పట్టాలి అంటే ఇందులో మీడియం సైజ్ టమోటా 1-2 తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని వేసేసుకోండి। ఈ మసాలా దినుసులు ఉప్పు బాగా పట్టేలాగా వేసుకొని బాగా 1 నిమిషం పాటు కలుపుకోండి। ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా డ్రై అయిన తర్వాత కారం 1 టీ స్పూన్ వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి। మనం ఇక్కడ టమోటా పేస్ట్ వేసుకోవడం వల్ల కారం పడుతుంది, ఏం కంగారు పడకండి। ఇలా వేసేసుకొని మీడియం సైజు అంటే నేను ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకొని కరెక్ట్గా 5 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను। ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసుకునేట్టుగా అంటే ఎక్కువ నానబెట్టుకున్నట్లయితే కొన్నిసార్లు ముద్దగా అయిపోతుంది, మనకు పాత బియ్యం కొత్త బియ్యం కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేం కదా। అందువల్ల ఒక 5 మినిట్స్ నానబెట్టేసుకొని ఇందులో ఇప్పుడు నేను చూపించిన గ్లాస్తో 1.5 గ్లాస్ వేసుకున్నాను వాటరు। ఇదే గ్లాస్తో 1 గ్లాస్ బాస్మతి బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిగా పుదీనా ఆకులు 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు 2 టీ స్పూన్లు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి। ఇలా మిక్స్ చేసేసుకొని 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది। మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే సరిపోతుందండి, మరి ఎక్కువ వద్దు। మరి ఎక్కువసేపు పెట్టుకున్నట్లయితే ముద్దగా అయిపోతుంది। ఇలా 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ప్రెషర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత తీసేసేయండి। ఇలా తీసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి, ఫాస్ట్గా చేయకండి, ఎందుకంటే అన్నం వేడి మీద చేసుకున్నట్లయితే ముక్కలైపోతుంది। చిన్నగా ఇంకొకసారి తిప్పుకోండి। ఇలా చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసేసుకొని టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ మీల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయిందండి। ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మీల్ మేకర్ బిర్యానీ రెడీ। ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు, హెల్తీగా ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది। ఈ రెసిపీ సింపుల్గా హెల్తీగా రెడీ అయిపోయింది కదా, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూస్తున్న నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి। మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం, బాయ్ అండి।